Hi friends, welcome to your Telugu YouTuber channel. Friends, iroju yokka video lo manam maatladukobothunna topic entante 2019 lo YouTube channel ni create chesi aa yokka career ni manam successful ga manamu munduku vellali ante idi manaku right time a kada anna dani gurinchi evaraina aalochistha unte kachithanga idi mee kosame yokka video nen tayar chestunanu. ఈ యొక్క వీడియోని కంప్లీట్ గా మీరు చూడండి. కొంచెం లెందీగా కావచ్చు, బట్ ఏంటంటే మీకు సాధారణ భాషలో మీకు అర్థం చేసుకోవడానికి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇంకొక టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఆల్రెడీ ఛానల్ ని క్రియేట్ చేసి ఒక 5 or 10 వీడియోస్ పెట్టేసి దాని తర్వాత వచ్చేసి వ్యూస్ రావట్లేదని వదిలేసిన వాళ్ళు, డిప్రెస్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా ఈ యొక్క వీడియో అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనించండి, మీరు యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేయడమే ఒక పెద్ద విషయం. ఓకే, ఎందుకు అంటే మీకు తెలిసిన ఏదైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 100 కి 99% లేదంటే 95% వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యూవర్స్ మాత్రమే. యూట్యూబ్కి వచ్చి వేరే వాళ్ళ వీడియోస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే. మీరు ఆ యొక్క 5%లో మీరు ఉన్నారనమాట. అరే అలా కాదు, యూట్యూబ్లో నేను ఒక క్రియేటర్గా అవ్వాలి, సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నాకు తెలిసిన విషయాలు ఇతరులకు షేర్ చేసుకోవాలని మీరు ఆలోచించడమే మీకు ఒక సక్సెస్ అనేది అక్కడే వచ్చినట్టు అనమాట. సో అలా ఆలోచించిన తర్వాత ఈ యొక్క యూట్యూబ్ కెరీర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి 2019 నడుస్తూ ఉంది. సో 1 or 2 డేస్ తర్వాత ఆగస్ట్ స్టార్ట్ అవుతా ఉంది. సో ఒక 5 మంత్స్లో మళ్ళీ 2019 కంప్లీట్ అయిపోయి మళ్ళీ 2020 కూడా వస్తుంది. సో ఈ టైం మీకు రైటా కాదా అని ఆలోచించే వాళ్ళకి ఒక విషయం చెప్తాను. సో ఎప్పుడైనా కూడా ఏదైనా మీకు ఫీల్డ్ ఉంటే ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటీషన్ని మీరు చూసుకొని మీ యొక్క కెరీర్ని కనుక స్టార్ట్ చేయకపోతే మీ అంత అమాయకుడు అవివేకి ఎవరు ఉండరు. సో దీనికి అర్థం ఏంటంటే మీరు ఆలోచించదండి, ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చేయండి. వచ్చి అదేవిధంగా నాకు తెలిసిన విషయాలు మన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు చెప్తా ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను. సో చేస్తే ఆ యొక్క గైడెన్స్ని బట్టి మీరు ముందుకు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే మీరు ఈ యొక్క ఫీల్డ్లోకి రండి. ప్రస్తుతం చాలా కాంపిటీషన్ ఉంది యూట్యూబ్ ఏదైతే ఉందో. యూట్యూబ్లో ఎందుకు కాంపిటీషన్ ఉంది అంటే రోజుకు 1000 కొద్ది యూట్యూబ్ ఛానల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, 1000 కొద్ది ఛానల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో 1, 2, 3 ఒక 10ల సంఖ్యలో మాత్రమే సక్సెస్ కావడానికి దగ్గరగా ఉంటారు. ఎందుకు అంటే యూట్యూబ్లో ఒక మీకు విషయం ఏదంటే అంటే ఒక విషయం ఏంటంటే మీకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే యూట్యూబ్లో మీరు కనుక మీ యొక్క కెరీర్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలంటే ఒక విజన్ అనేది మీకు ఉండాలన్నమాట. అంటే యూట్యూబ్లో మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్ మీద చాలా ఏకాగ్రత శ్రద్ధగా మీరు పనిచేస్తేనే దీంట్లో సక్సెస్ అవుతారనమాట. సో ఇవి ఎలా ఏంటి అన్నదాని గురించి నేను ముందు ఇంకొక వీడియోలో నేను చెప్తాను, ఎలా చేయాలి ఏంటి అన్నదాని గురించి ప్రతి ఒక్కటి నేను చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్, ఇప్పుడు టెక్నికల్ ఏదైతే కేటగిరీ ఉందో టెక్నికల్ కేటగిరీలో తీసుకోండి. సో టెక్నికల్లో 1000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత వచ్చేసి మీకు బ్యూటీలో అనుకోండి, బ్యూటీలో కూడా చాలా ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ ఏదైతే వ్లాగ్స్ ఉన్నాయో దాంట్లో కూడా చూడండి చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా లేడీస్ అమ్మాయిలు చాలా ముందుకు వచ్చి ధైర్యంగా ఈ వీడియోలు తీస్తూ ఉన్నారు. సో మీరు కనుక అబ్బాయిలు అయితే మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సో మీరు ముందుకు వచ్చి ఛానల్ క్రియేట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ తెచ్చుకోండి. అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ ప్రస్తుతం ఏ కేటగిరీ అయినా కానీ పర్లేదు, కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. బట్ ఏంటంటే మీకు ఈ యొక్క కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే మీరు మీ యొక్క కేటగిరీలో ఏదైతే ముందు ఆల్రెడీ క్రియేట్ చేసి ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని కాపీ కొట్టి మాత్రం మీరు వర్క్ చేయదండి. మీకు తెలిసిన కంటెంట్ వాళ్ళకంటే మంచిగా ఎలా నేను ప్రొవైడ్ చేయాలి అన్న దాని గురించి, టెక్నికల్గా ఎలా ప్రొవైడ్ చేయాలి, సో సంథింగ్ న్యూగా ఎలా ప్రొవైడ్ చేయాలి అన్న దాని గురించి మీరు ఆలోచించండి. ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందగలరు. అదేవిధంగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నాకు చాలా ఎక్విప్మెంట్స్ అవసరము, చాలా డివైజెస్ అవసరం, చాలా గడ్జెట్స్ అవసరము అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు గనక మీ యొక్క ఛానల్ షార్ట్ ఫిలిం కాకుండా మీకు అదేవిధంగా
బ్లాగ్ అంటే మీకు బ్లాగ్ ఛానల్ కాకుండా మిగతావి ఏవైనైతే మీకు మా నార్మల్ మొబైల్తోనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్తోనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్ ఫిలిమ్స్ అంటే మీకు కొంచెం వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుండాలి కాబట్టి, అదేవిధంగా దాంట్లో మైక్ వగేరా మీకు కావాలి కాబట్టి, సో మీరు ఖచ్చితంగా వచ్చేసి మీకు కొంచెం గజెట్స్ అనేవి కొనడం అవసరం అనమాట. సో ఇక్కడ మీకు ఏదైతే వేరే ఏదైతే కేటగిరీ ఉందో మీరు మీ యొక్క మొబైల్ ద్వారానే మీరు అప్లోడ్ చేయొచ్చు, అంటే షూట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి మీరు మైక్ గురించి అనుకుంటే, ప్రస్తుతం వచ్చేసి మీ యొక్క మొబైల్ మైకే వాడండి, అది బాగా రాకపోతే మీకు ఏదైతే ఇయర్ ఫోన్ ఉంటాయో, హెడ్ ఫోన్స్ ఉంటాయో, దాన్ని యూజ్ చేసి కూడా మీరు ప్రస్తుతం స్టార్టింగ్లో చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, ఈ యొక్క కాంపిటీషన్తో పాటు ఏదైతే యూట్యూబ్ మనకి ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీకు మానిటరైజేషన్ ఏదైతే ఉందో ఆన్ చేయడానికి మీకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైం కావాలని ఒక ఏదైతే మీకు సిస్టమ్ అనేది పెట్టిందో అది కూడా మీరు క్రాస్ చేయాలన్నమాట. దాన్ని క్రాస్ చేయాలంటే ఎలా అన్న దాని గురించి నేను ఖచ్చితంగా వీడియోస్ తయారు చేస్తాను. సో అదేవిధంగా మీకు ఈ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో చూసారా, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం ఏదైతే ఉంది కదా, సో అది కూడా మీకు ఒక విధంగా చూసుకుంటే యూట్యూబ్ చాలా మీకు రైట్ ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్ లేకుండా, మీకు వాచ్ టైం లేకుండా మీకు ఎర్నింగ్ అనేది అస్సలు జీరో, అసలు అవ్వదన్నమాట. సో అందుకోసం నేనేం చెప్తున్నానంటే, దాన్ని కూడా పెద్ద హార్డిల్ అని ఆలోచించొద్దండి. ఫస్ట్ మీరు రండి, వచ్చి ఇది 2019 అయినా పర్లేదు, 2020 అయినా పర్లేదు, వచ్చి ఎంటర్ కండి. ఎంటర్ అయ్యి మీరు మీ యొక్క కేటగిరీని చూసి అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి మీ కేటగిరీని మీరే అనలైజ్ చేయాలి. సో అదేవిధంగా ఒకటి ఒక కేటగిరీ అనేది మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో రీసెర్చ్ చేయాలి మీరు. ఓకే, ఛానల్స్లో అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారు, నా కేటగిరీకి ఆడియన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి వీడియోస్ కావాలి అని మీరు రీసెర్చ్ చేసి మీరు డైలీ లేదంటే ఇప్పుడు ఒక సీక్వెన్స్ పెట్టుకోవాలన్నమాట. మీరంటే ఒక టైం టేబుల్ షెడ్యూల్ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు ఏంటంటే వీక్లో ఒక 1 వీడియో నేను ప్రిపేర్ చేస్తాను, తయారు చేస్తాను, అప్లోడ్ చేస్తానని ఉంటే ఖచ్చితంగా వచ్చేసి మీకు 1 వీక్లో మీరు అప్లోడ్ చేయాలి. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీక్ పక్కా మీరు అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ ఏదైతే అల్గారిథం ఉందో సో దానికి మిక్సప్ అయ్యి మీ యొక్క ఛానల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏదైతే యూట్యూబ్ అల్గారిథం ఉందో కొత్తగా ఛానల్స్ వచ్చిన వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారని నేను ఆశిస్తున్నాను. సో మీరు రండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాతో కూడా డిస్కస్ చేయండి. మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మాట్లాడొచ్చు, డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు మాట్లాడొచ్చు. అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై భారత్, వందే మాతరం.